కమిటీ సభ్యులు డైరెక్ట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరి పేర్లు వచ్చాయో వాళ్ళు చెప్పారు. ఇవన్నీ మీడియా మాధ్యమాల్లో వచ్చాయి. సో కాబట్టి దాని గురించి ఎడిషనల్ గా సమాచారం నా దగ్గర లేదు. ఏదైనా అదనపు సమాచారం ఉంటే నేను అందించేవాడిని. ఇక్కడ రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీ ప్రముఖ వ్యక్తులకి ఢిల్లీ లింకర్ స్కామ్ తో ఏదో ఒక లింక్ ఉన్నది, ఫలానా లింక్ ఉన్నది అని చెప్పి కూడా బీజేపీ నాయకులు ఆరోపించడం జరిగింది. వారు ముందుకొచ్చి బెదిరింపు ధోరణి మానుకొని సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఖచ్చితంగా ఈ రోజుల్లో సామాన్య ప్రజలు ఏదో ఒకటి చెప్తే తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు. పూర్తి వివరాలతో ముందుకు రావాలి. సార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన వైసీపీ చేసిన ఆరోపణలు ఏవైతున్నాయి, వ్యక్తిగత ఆరోపణలు, అలాంటి వాటిని టీడీపీ అటు చెప్తుంది, టీడీపీ ఖండిస్తుంది. కానీ పొత్తులో ఉన్న బీజేపీ నేతలు ఎవరు మాట్లాడలేదు అనేది ఒక ఆరోపణ ఉంది. ఎవరు ఆరోపణ ఇది? ఇది మీ ఆరోపణ? మేము కేవలం ఒక పార్టీతోనే పొత్తులో ఉన్నాం. ఆ పార్టీ ఏంటనేది మీకు తెలుసు. జనసేన పార్టీతో బీజేపీ పొత్తులో ఉంది. గతంలో ఆయనపై వ్యక్తిగత దూషణలు దిగినప్పుడు, విస్తృత స్థాయిలో దిగినప్పుడు స్పందించింది మేమే. ఇన్ఫ్యాక్ట్ నేనే స్వయంగా స్పందించాను. వారి మంత్రులు, వైసీపీ మంత్రులు మరి చాలా అసభ్య పదజాలంతో విమర్శించినప్పుడు, సో కాబట్టి మా పార్టీ నాయకులే కాదు మరొక పార్టీ నాయకుడిని విమర్శించిన, వైసీపీ వారు టీడీపీ నాయకుడినన్నా, చంద్రబాబు గారిని అసభ్య పదజాలంతో తిట్టినా, టీడీపీ వారు వైసీపీ వారిని అసభ్య పదజాలంతో తిట్టినా మేము ఎవరినైనా విమర్శిస్తాం. ఎందుకంటే రాజకీయాల్లో ఒక సభ్యత సంస్కారం అవసరం. అది దాటి హద్దు మీరు ఎవరు మాట్లాడినా కూడా అది రాజకీయాలకి శ్రేయస్కరం కాదు. మరొక విషయం, ఈ భూ స్కామ్ విషయంలో, ఏపాక్షి స్కామ్ విషయంలో అన్ని పార్టీలు స్పందించాలని నేను మరొకసారి కోరుతున్నాను.